हाई हेलो वेलकम बैक टू माय चैनल मन चैनल रेसीपी तो वाँगी मन चैनल बोये रेसीपी पालकूर पचड़ी मी के मंदी चटनी तेलसो कामेंट चयी चाल मंदते चटनी तेयर ए प्रोसेस एजुन क्लियर कट एता ముందుగా ఒక కళాయి తీసుకొని కళాయిలో పచ్చి మిరపకాయలు 15 నుండి 20 తీసుకున్నానండి తుంచి తీసుకోండి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కలపండి పచ్చి మిరపకాయలు మీ కారం తగ్గట్టు వేసుకోండి అంతే వేసుకోవాలనైతే ఏమీ లేదు ధనియాలు పల్లీలు శనగపప్పు తీసుకుంటున్నానండి ఇప్పుడు పచ్చి మిరపకాయలు ఇవి వేసి మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా వీటిని బాగా దోరగా ఫ్రై చేయాలండి మధ్య మధ్యలో అడుగు అంటకుండా మాడిపోకుండా కలుపుతూ ఉండండి ఎందుకంటే పల్లీలు శనగపప్పు ఇవి ఉంటాయి కాబట్టి అడుగు తొందరగా మాడుతూ ఉంటుంది కొంచెం చూసుకొని వేయించుకోవాలి 7-8 ఎల్లిపాయలు తీసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలండి బయట మిక్సీలో వేయడం కన్నా ఇలా కొంచెం ఆయిల్ లో లైట్ గా ఫ్రై అయితే టేస్ట్ మంచిగా ఉంటుంది చూడండి ఇలా చూపించే విధంగా ఫ్రై చేసుకొని మనం పక్కన తీసుకోవాలండి డైరెక్ట్ మిక్సీ జార్ లోనే నేను తీసుకుంటున్నాను తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న పాలకూరని వేసుకుంటున్నాను నేను ఇక్కడ 3 మీడియం సైజ్ కట్టలు తీసుకున్నానండి మీకు కావాల్సిందే మీరు ఎక్కువ తీసుకోవచ్చు ఒక స్పూన్ salt యాడ్ చేసి మంచిగా కలిపి 5 నిమిషాలు మూత వేయాలండి మూత తీసిన తర్వాత 2 మీడియం సైజ్ టమాటాలు వేసి మంచిగా కలపాలి టమాటాలు గ్రేవీ కోసం వేస్తున్నానండి మీకు వద్దు అనుకుంటే మీరు స్కిప్ చేసేయొచ్చు తర్వాత మూత పెట్టి 15 నిమిషాల తర్వాత చూస్తే మంచిగా ఇలా టమాటాలు పాలకూర మగ్గిపోయి ఉంటుంది ఇలా ఉన్నప్పుడే కొంచెం స్టవ్ ఆఫ్ చేసేస్తే మనకి ఆ గ్రేవీ కాస్త కొంచెం దగ్గర పడుతుంది మిక్సీలో ఒక స్పూన్ salt వేసి కచ్చా పచ్చగా ఇలా నూరుకోవాలండి ఇలా చూపిస్తున్నట్టు ఇలా కచ్చా పచ్చగా నూరుకున్న తర్వాత పాలకూరని మొత్తం వేసుకొని మిక్సీ వేసుకోవాలండి మంచిగా మిక్సీ పట్టుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్ గా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే ఒక pan తీసుకొని పోపు పెట్టుకుందాము 2 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను కొంచెం శనగపప్పు ఆవాలు అవి కొంచెం ఫ్రై అవుతుండగా జీలకర్ర తీసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఒక రెమ్మ కరివేపాకు తీసుకొని ఇప్పుడు నూరి పెట్టుకున్న చట్నీ వేసుకొని ఉల్లిపాయలు వేసుకోవాలండి మెయిన్ ఇంగ్రీడియంట్ ఉల్లిపాయలు వేసుకుంటేనే చట్నీకి అసలైన టేస్ట్ వస్తుంది కాబట్టి నేను ఉల్లిపాయలు ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయ తీసుకున్నాను మీరు చిన్నది కూడా తీసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ కూడా చేయొచ్చు ఇలా మంచిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడి రైస్ లో సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి ట్రై చేయండి మీకు చాలా మంది తెలిసే ఉంటది తెలియని వాళ్ళకి ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది రైస్ లో అయినా చపాతీలో అయినా సూపర్ టేస్టీగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బై